హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి క్రియేటివ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను అండి. ఈ వీడియోలో మీకు టేస్టీ అప్పాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి ఈ అప్పాలు. దానికన్నా ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినామంటే ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మొత్తం మీరు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి, మిస్ కాకుండా చూసేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అప్పాలు ఇలా చేతితో విరిస్తే ఈజీగా క్రిస్పీగా విరుగుతున్నాయి, అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అవి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఒక కప్పు బియ్యం పిండికి పావు కప్పు పెసరపప్పుని ఒక గంట ముందుగానే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టి పక్కకు తీసిన పెసరపప్పుని ఇప్పుడు ఈ బియ్యం పిండిలో వేసుకోవాలి. మనం ముందే పావు కప్పు పెసరపప్పు నానబెడితే అవి నాని కొద్దిగా ఉబ్బినట్టయి, ఇలా అవుతాయి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వాము. వామును ఇలా చేతితో నలిపి వేస్తే ఫ్లేవర్ బాగా వచ్చేస్తుంది. మనం అవి తింటున్నప్పుడు పంటి కింద మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అలాగే క్రిస్పీగా రావడానికి 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. మీరు నెయ్యికి బదులుగా వేడివేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలిసేట్టుగా ఈ పిండిని ఇలా కలపాలి. ఈ మిశ్రమం అంతా ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు పోస్తూ కొంచెం కొంచెం అలా చేతితో కలుపుకోవాలి. వేడి నీళ్ళు కాబట్టి కొంచెం చేయి కాలుతుంది కదా. స్లోగా పిండిని ఇలా కవర్ చేస్తూ మెల్లమెల్లగా కలుపుకోవాలి. ఈ వేడి నీళ్ళు వేయడం వల్ల అప్పాలు చాలా బాగా పొంగుతాయి, అలాగే తినేటప్పుడు కూడా చూసారు కదా ఈ విధంగా మెల్లమెల్లగా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ, ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ వేస్తూ పూర్తిగా ముద్దలా తయారయ్యేంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ, వాటర్ మొత్తం అంతా ఒకేసారి వేస్తే మనకు పిండి అనేది జిగురుగా రాకుండా లోజుగా వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ వీలైనంత గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. చాలా ఈజీగా ఓన్లీ ఇంట్లో బియ్యం పిండి, పెసరపప్పు ఇవి రెండు ఎప్పటికీ ఇంట్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు అడిగినప్పుడల్లా చేసి పెట్టవచ్చు. పిల్లలకి ఇష్టంగా మధ్య మధ్యలో టైంపాస్కి తినడానికి చాలా బాగుంటాయి. పిల్లలకే కాదు మనం కూడా టైంపాస్కి తినేసేయచ్చు. ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే బాల్స్ నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసి పెట్టుకుందాము. మనం బాల్స్ తయారు చేసేలోపు ఈ ఆయిల్ మనకు వేడెక్కుతుంది. ఇప్పుడు చూసారు కదా, నేను పిండి మొత్తాన్ని ఇలా బాల్స్లా చేసి పెట్టుకున్నాను. ఇలా చేసి పెట్టుకున్న ఈ పిండిని ఒక నాప్కిన్తో ఇలా కప్పి పెట్టుకోవాలి. మనకి ఆరిపోకుండా క్రాక్స్ రాకుండా వచ్చేస్తాయి. ఇప్పుడు ఏదైనా ఒక గోధుమ పిండి కవర్ కానీ ఏదో ఒక కవర్ని తీసుకొని ఇలా దానికి ఆయిల్ అప్లై చేసి కవర్ పైన ఇలా పెట్టేసి మూసేసి పైన ఒక చిన్న గిన్నె తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడెక్కడ బాల్ ఉందో అక్కడక్కడ కొంచెం అలా ప్రెస్ చేసుకొని తర్వాతకి మళ్ళీ కొంచెం నీట్గా ఇలా రుద్దినట్టు చేస్తే మనకు కావాల్సిన సైజులో అప్పాలు వచ్చేస్తాయి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు వీటిని వేడెక్కిన ఆయిల్లో వేసుకొని ఇలా కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుతూ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కాలనివ్వాలి. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. పెసరపప్పు ఒకటి 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి అప్పాలు. మనం టైంపాస్కి సాయంత్రం స్నాక్స్ కానీ అప్పుడప్పుడు తినడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాము.
ఇప్పుడు మిగతా నాలుగింటిని కూడా ఫస్ట్ ఆయిల్ వేడెక్కిందో లేదో చూడడానికి నేను రెండు మాత్రమే వేశాను. ఒక్కోసారి నాలుగైదు వేసి కూడా వీటిని కాల్చుకోవచ్చు. మరీ స్లోగా రెండు రెండు అంటే చాలా టైం పడుతుంది కదా. ఇవి నాలుగైదు వేసినా ఏం కావు, అతుక్కోవు. ఈ విధంగానే మిగతా పిండి అంతా అలా ప్రెస్ చేస్తూ మొత్తాన్ని ఆయిల్లో బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోవచ్చు. చూశారు కదా మొత్తం అన్నీ తయారు చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా విరిచిన ఈజీగా విరుగుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు వీటిని తినడానికి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మీరు తయారు చేసుకోండి. ఎలా వచ్చాయో మాకు కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.